అకిరాన్ వాడిన మిరప తోట సూర్యాపేటలో ఉన్నటువంటి రైతు తోట అండి. చూడండి, ప్రతి చెట్టు కూడా ఎలా నీటిగా ఉంది. సన్నాకులతోటి ఏ చెట్టు చూసినా ఇలాగే కనిపిస్తూ ఉన్నది. అకిరాన్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ సైడ్ బ్రాంచెస్. సో ఈ సైడ్ బ్రాంచెస్ బెనివే కొట్టినా ఇంత సైడ్ బ్రాంచెస్ రాదని ఆ ఫార్మర్ అయితే మనతో చెప్పడం జరిగింది. వీళ్ళ ఏరియాలో ఈ రైతు తోట ఒకటే టాపు, మిగతా రైతుల తోట ఇలా లేదండి. నేను చెప్తూనే ఉన్నా, బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులే చెప్తూ ఉంటా అంటున్నా. సో భయం అనుకున్నారు, భయం అయితే బర్రాకులు వస్తాయి కానీ ఇలా చిన్నగా చిగుళ్ళు చిట్టాకులు లెక్క వస్తుంది కదా. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, అకిరాన్ డిసైడ్ వాడిన తర్వాత ఈ మిరప తోట. ఈ ఫార్మర్ రెండు సార్లు అయితే అకిరాన్ అండ్ డిసైడ్ ఇవి రెండు స్ప్రే చేశారు, ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉన్నదండి, చూడండి మీరే. సో ఆ ఫార్మర్ డీటెయిల్, ఫార్మర్తో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. ఒకే చెట్టు ఎన్ని గణపులు కనిపిస్తూ ఉన్నవి. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆయనకు ఒక క్రాప్ అయితే సెట్ అవ్వడం జరిగింది. ఇది మేఘన సీడ్ వారి జానకి 119 వెరైటీ. ఈ నమస్కారాలు, నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనము సూర్యాపేట డిస్టిక్ మోతే మండలం రాంపురం తండలో ఉన్నటువంటి రాముగారి తోటనైతే చూడడానికి రావడం జరిగింది. కానీ ఆయన తోట కొట్టక ముందు ఏ మందులు కొట్టారు, కొట్టిన తర్వాత తోట ఎలా ఉంది, కొట్టక ముందు తోట ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకునే ముందు ఆయన తోటను ఒకసారి చూడండి బ్రదర్. ఎంత సైడ్ గణపులు ఉన్నవి, సైడ్ బ్రాంచెస్, ఒక్క ముడత లేదు, నీటిగా వచ్చింది. అలాగే వాళ్ళ తోట కూడా కమ్ముకుందండి, మొత్తం కూడా ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఆల్మోస్ట్. తర్వాత ఆ రైతు ఏమే మందులు స్ప్రే చేశారు మాటలలో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే బ్రదర్. నమస్తే. మీ పేరు? నా పేరు ధరావత్ రాము. ధరావత్ రాము, ఏ ఊరు మంది? రాంపురం తండ మోతే మండలం సూర్యాపేట డిస్టిక్. సూర్యాపేట డిస్టిక్. ఓకే, మిరప తోట అనేది ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరం. అయితే మీరు వేసుకున్న వెరైటీ ఏంటిది అనేది? ఇది జానకి 119. మేఘన సీడ్ వాడి? మేఘన సీడ్ వాడి. జానకి 119. ఎలా ఉందన్న ఈ వెరైటీ? మంచిగానే ఉంది, ముడత లేదు, మంచిగా నీట్గా ఉంది. అంతకుముందు ముడుతుండేది. మీరు చెప్పిన కాంచి నుంచి మందులు వాడగానే మన అకిరాను డిసైడు అవి వాడగానే సైడ్ బ్రాంచెస్ బాగానే వచ్చింది. అంటే అంతకుముందు బాగా ముడుతుండేదా? ఫుల్ హెవీ ముడుతుండేది, అంటే మన బాగా ముడుచుకుని ఉండేది ముడత. అయితే అకిరాన్ డిసైడ్ కొట్టగానే కొద్దిగా చాలా వరకు కవర్ అయింది, సైడ్ బ్రాంచెస్ వచ్చింది మంచిగా నీట్. చూడవచ్చు ఒకసారి సైడ్ బ్రాంచెస్ ఎలా ఉంది. మనం చెప్పే బదులు ఆ ఫార్మర్తో మాట్లాడే తెలుసుకోవచ్చు. చూపిస్తా ఉన్నారు సైడ్ బ్రాంచెస్ హెవీగా వచ్చింది, గజ్జి ముడతలు పోయినవి. గజ్జి ముడత అది భయం మంది అయితే మనకు ఇగుర్లు అనేది బర్రాకులు వస్తాయి కానీ ఎంత చిట్టాకులు వస్తుంది. మొత్తం చిట్టాకులు వస్తున్నాయి. ఓకే, కొట్టి ఎన్ని రోజులు అవుతుందని? వారం అయింది. వారం అయితే ఎన్ని సార్లు కొట్టారు? రెండు సార్లు కొట్టారు వారం వారంలో. మళ్ళీ వేరే మంది ఏం కొట్టుకోలేదు? వేరే కొట్టుకోలేదు. రెండు సార్లు కొట్టారు. బెనివా కొట్టినా ఇంత రాలేదనా? బెనివా కొట్టినా ఇంత రిజల్ట్ రాలేదు. బెనివా కొట్టినా ఇంత రిజల్ట్. సో చూడండి, బెనివా కొట్టినా కూడా ఇంత రిజల్ట్ రాలేదని చెప్పి రైతు చెప్తా ఉన్నారు. ఏది అది బాటిల్స్? అది జేబులో పెట్టిరా. అకిరాన్ అగ్రిషైన్ వారి అకిరాన్. సో ఎంటీ బాటిల్ దీంట్లో డిసైడ్ కలిపినావు? డిసైడ్ కలిపి. ఫస్ట్ లో డిసైడ్ కలిపినావు? డిసైడ్ కలిపినా. రెండు సార్లు డిసైడ్ కలిపిరంట అకిరాన్. సో అగ్రిషైన్ వారి అకిరాన్ అనే మంది అయితే ఈ ఫార్మర్ స్ప్రే చేయడం జరిగింది. దీనితో నేను ఇవాళ ఆరో వీడియో చేశాను. ఎందుకంటే ఎక్కడ కొట్టినా కానీ అకిరాన్ బెస్ట్ రిజల్ట్ ఉందండి. చాలా మంది రైతులు షాప్లో తిరుగుతున్నా ఇస్తలేరు అని చెప్పి అడుగుతా. ఇప్పుడు ఇది బయో మంద ఆర్గానిక్ మంద అని చెప్పు. బయో కాదు, బయో అయితే చాలా అంటే చిట్టాకు రాకుండా పెద్ద పెద్ద గణపు ఇది వస్తుంది. అంటే ఆకులు పెద్దగా వస్తాయి. అంటే చిట్టాకులు ఎందుకు వస్తాయి? రాదు. బయో అయితే బాగా చాలా అంటే ఏర్పు ఏర్పు వస్తుంది. ఓకే, అంటే నల్లగా ఉంది, ఏర్పు రావట్లేదు కదా. ఇది బయో అని ఇవ్వట్లేదు. మీరు చెప్పబట్టి నా తోట ఇలా వచ్చింది, మీకు సన్మానం చేస్తున్నాను. సో చూడండి, ఒక రైతు మంచిగా ఉంటేనే మనం బాగుంటాము, ఒక రైతు బాగుంటేనే మనం బాగుంటాము. కాబట్టి ఆ రైతు సంతోషానికి మనం ఏదో గొప్పలు చెప్పుకోలేము, ఏమీ చేయలేము కాబట్టి. సో ఇదైతే నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను.
ఎన్ని రోజుల తోట ఇది? 50 రోజులు. 50 రోజులు. మీ ఏరియాలలో మీ లెక్క వేరే వాళ్ళది ఎవరిదైనా ఉందా? మీదే టాప్? ఇదే అనుకుంటాం. ఇదే టాప్ ఈ ఏరియాలో ఎవరు ఇలా లేదు. సో ఎలా ఉంది మొత్తం పరిస్థితి చూసుకున్నట్లయితే, దేని వల్ల పోయినాయి మిరప తోటలు? వాన పడి ట్రిప్స్ వచ్చినాయి. ట్రిప్స్ నల్లులు ముడతలు బాగా వచ్చినా? కంట్రోల్ కాలేదా? కంట్రోల్ కాలే. అది కూడా మీరు చెప్పడారా మీకు ఎలా అనిపించింది? అంత ముందు గుబ్బ ముడత బాగానే ఉండేది. అయితే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అకిరాన్ కొట్టమన్నారు. అయితే అకిరాన్ కొట్టాను. అకిరాన్ కొట్టగానే మొత్తం కంట్రోల్ అయ్యి సాఫ్గా ఉంది. చిట్టాకులు లేకుండా చిట్టాకులు వస్తున్నాయి. మంచిగా నీట్గా ఉన్నది. గ్రోతింగ్ సైడ్ బ్రాంచింగ్ బాగా మస్తు వస్తుంది. బాగుంది. రెండు సార్లు స్ప్రే చేశాను. రెండు సార్లు కొట్టాను. ఓకే. అయితే కేవలం ఒక మందు స్ప్రే చేయడం వల్లనే రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ అన్నిటిగానే ముడత, పురుగు, త్రిప్స్ ఇవన్నీ కంట్రోల్ అయినాయి. ఓకే. మీ మొబైల్ నెంబర్ చెప్పారా ఒకసారి? 9505-9495-15. మన వీడియో ఫాలో అవుతారా మీరు? రోజు ఎప్పుడైనా మీ వీడియో ఫాలో అయిన తోటే తోట నీట్గా ఉంది. ఓకే. మొదట్లో కాంప్లెక్స్ ఏమి వేశారు? కాంప్లెక్స్ మొదట 10-20 వేశారు. మనం చెప్పింది వేసారు 10-20. ఓకే. తర్వాత? తర్వాత 14-35 వేసిన. ఓకే. ఎన్నిసార్లు మందులు కొట్టారు ఇప్పుడు దీనికి? 6 సార్లు కొట్టారు 50 రోజుల పంటకి. సో బాగుంది. మీదైతే ప్రజెంట్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇప్పుడు మీ సర్టిఫికేషన్గా రైతులు దీన్ని వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. ఆడుకోవచ్చు. బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. రిజల్ట్ సైడ్ బ్రాంచెస్ వస్తుంది. గనుపులుగా మంచిగానే వస్తుంది. మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అడగట్లే? అడిగారు, చెప్పిన వాళ్ళ ఇష్టం. తోట అంతకుముందు అంతకుముందు లేదు, ఇప్పుడే ఈ మధ్యలో ఈ విధంగా వచ్చిందంటే ఏ మందు కొట్టావంటే ఫలాని డిసైడ్ అగిరాన్ని కొట్టాను ఇలా వచ్చిందని చెప్పాను. చాలా మంది రైతులు బుడ్లు దాచిపెట్టుకుని రైతుల్ని కూడా చెప్పట్లేదు. బుడ్లు కూడా వీడే వేసిపోతా. డిసైడ్ ఆడే ఉంది, ఈ బుడ్డి కూడా ఆడే ఉంది. అంటే కొంతమంది మిమ్మల్ని కాదండి, కొంతమంది చెప్పట్లేదు. ఆకులు కూడా చిన్నగా, ఆకులు కూడా సాఫ్గా ఉన్నాయి. ముడత ఏం లేదు. నీట్ గా ఉంది తోట. అయితే ఒకే విధంగా ఉంది. మరి అక్కడ అంతా కూడా లేవలే ఉంది. ఒకే లేవలే ఉంది. ఓకే. నమస్తేనా? నమస్తే. ఎన్ని రోజులు క్రాప్ అన్న ఇది? 50 రోజులు క్రాప్ అన్న. ఏ మందు వాడారన్న అంతకుముందు? అంతకుముందు అబాసిను పోలీసు కొట్టాను. ఓకే. ఇక నెక్స్ట్ అకిరాన్ డిసైడ్ రెండు సార్లు కొట్టాను. అకిరాన్ డిసైడ్ రెండు సార్లు కొట్టాను. బినువా కొట్టినా ఎంత రిజల్ట్ రాలేదన్న. అకిరాన్ ఎక్కడ దొరికిందండి ఇది? ఇది కూసుమంచిలో అగ్రిగ్రోస్ అనే అగ్రోసేవ దాంట్లో దొరికింది. మీ ఎక్కడ నీకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రశాంత్ అన్న చెప్పినప్పుడు వీడియోలో చూశాను. అంటే ఆయన ఫాలోయింగ్ గా ఆయనతోటే ఫాలో అవుతున్నాను. గణపులు కూడా పెద్దగా వచ్చినాయి. చిట్టాకులు వస్తున్నాయి. బర్రాకులు తోట రైతులు కూడా చెప్పాను. చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా నువ్వు చెప్తే నీ వల్ల కూడా వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటది. కొంచెం నువ్వు కూడా బుడ్డిలు అలాంటి దాయడాలు అలాంటివి రైతులకు పాపం మనం ఎట్లా అప్పు చేసి చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే చేస్తారు. ఒకరికొకరు కలిసి తోడుకుండాల. ఫ్లవరింగ్ వచ్చింది అన్న. ఒక్కసారి తోట సైడ్ బ్రాంచెస్ ఒకటి చూపి అన్న. మామూలు సైడ్ బ్రాంచెస్ చూపి. ఇది అంత ముందు ఉంది అన్న, ఇప్పుడే వచ్చిందన్న ఇది? ఇది డిసైడ్ కొట్టగానే వచ్చిందన్న. బినివా కొట్టినా రాలే. ఒకసారి డిసైడ్ కొట్టినప్పుడు కిరాణ్ డిసైడ్ కొట్టినప్పుడు గన్పులు వచ్చినాయి. గన్పులు వచ్చినాయి. అంత ముందు లేదన్న. నేను బినివా కూడా వాడిన. బినువాకి రాలే అట. బినువాకి రాలేదా? రాలేదు. అయితే అన్న చూడండి ఒకసారి, ముడత కూడా విచ్చేసి సన్న చిగురు మంచిగా వస్తుంది నీట్గా. బర్రాక అయితే లేదు. ఇది ప్యూర్ ఆర్గానిక్. దయచేసి భయం అని రైతు ఎవరు చెప్పినా మీరు నమ్మకండి, ప్యూర్ ఆర్గానిక్ ఇది. రైతులు జస్ట్ గమనించి ఒక తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను. ఓకే అన్న. ధన్యవాదాలు.